జగన్ మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రానికి సంబంధించి ఏదైతే జలనిధులు పెండింగ్ లో ఉన్నాయో దాని గురించి జీఎస్టీ వ్యవహారాల గురించి మాట్లాడడానికి మరి ప్రధానమంత్రి ఏ స్థాయిలో మోడీ గారు ఉన్నారు కాబట్టి అది ఏ పార్టీ అయినా కావచ్చు ప్రధానమంత్రి ఆయన కాబట్టి మరి ఆయన దగ్గర మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యను మనకు రావాల్సిన నిధుల్ని రాబట్టుకోవడం కోసం ఆయన ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది అయితే దీనికి మన చంద్రబాబు నాయుడు గారు ఇదంతా స్క్రిప్ట్ రాసి ఏదన్నా అలా ఒకవేళ తన పర్సనల్గా బెయిల్ గురించి అట్లా వెళ్ళాలి అనుకుంటే ఆయన ఏమి అలా స్టేట్మెంట్గా నేను వెళ్తున్నాను ఢిల్లీ ఈరోజు పర్యటనాన్ని టైం టు టైం ఇచ్చేవాళ్ళు కాదు మరి మన చంద్రబాబు నాయుడు గారు థాయిలాండ్ ఎలా చెప్పకుండా అయితే 10 రోజుల ముందే వెళ్ళాడో మీడియా వాళ్ళ ద్వారా 10 రోజుల తర్వాత మనకు తెలిసింది ఆయన థాయిలాండ్ వెళ్ళాడు అని అట్లా సీక్రెట్గానే వెళ్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పి ఇలా జనాలందరికీ తెలిసేలాగా వెళ్ళరు కదా మరి ఇలా బహిరంగంగా ఏదైనా సరే పారదర్శకంగా చేసే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇట్లాంటి కుళ్ళు కుతంత్రాలు సీక్రెట్ వ్యవహారాలు మరి పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు థాయిలాండ్లో మీటింగ్లు ఇవన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చేయాలో కూడా తెలియదు మరి ఇట్లాంటి నాటకీయకమైన రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మీద 17 కేసులకి మరి ఇంతవరకు స్టే ఎందుకు తెచ్చుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే అవసరం ఉంటే ఆయనకి కోర్టుల కేసుల మీద బెయిల్స్ మీద స్టేల వ్యవహారాల మీద ఆయన మోడీ గారిని వెళ్ళి కలుస్తారేమో కానీ సీక్రెట్గా మా జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాంటి అవసరమే లేదండి ఢిల్లీ టూర్ అసలు ఇంతవరకు ఆయన మీద లేనిపోని ఆరోపణలు వేసి మరి జైలుకు కూడా పంపించారు మరి ఇంతవరకు ఏ ఒక్క కేసు ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదు కదండి మరి ఏదన్నా ఉంటే ఇన్ని రోజులు మరి ప్రూవ్ అవ్వాలి కదా మరి ఎక్కడ కూడా ఇంతవరకు ఏ కేసు మీద కూడా ఆయన ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయినట్టు లేదు మరి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు కాబట్టి మరి ఆయనకి అలవాటు కాబట్టి అందరూ కూడా అలాగే ఉంటారు అందులో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మనిషి కాదు ఒక బ్రాండ్ అది మరి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి లేని చరిష్మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు అది ఆయన ప్రజల మీద చూపిస్తున్న ప్రేమ వల్ల వచ్చిన చరిష్మా అది ఏదో దీనివల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన ఇది కాదు ఆయన 10 సంవత్సరాలు జనాల్లో ఉండి వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకుని వాళ్ళ కష్టనష్టాలు ఏ పథకాలైతే బాగుంటాయి ఏ పథకాలైతే వాళ్ళని ప్రజల దాకా వెళ్తాయి మధ్యలో ఈ దళారి వ్యవస్థను అంతటినీ కూడా రూపుమాపి సచివాలయాలు పెట్టి అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైసాని కూడా పేద ప్రజలకి చేర్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము మరి అట్లాంటి ఆయన మీద ఇన్నీ చేసి వేస్తున్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ కుట్ర